నా పేరు రచన. నా వయసు 22 సంవత్సరాలు. అయితే నేను వైజాగ్లో నివసిస్తూ ఉండేదాన్ని. అయితే నాకు కొన్ని రోజుల నుండి ఏది మామూలుగా లేదు, ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఇలా ఎంతకాలం ఉండబోతుందో కూడా నాకు తెలీదు. ఇక ఈ విషయం గురించి ఆలోచిస్తూ నాకు విపరీతమైన తలనొప్పి కూడా వచ్చింది. ఇక ఈ మనిషితో ఒక్కరోజు నేను కలిసి ఉన్నా కూడా నేను ఖచ్చితంగా పిచ్చిదాన్ని అయిపోతానేమోనని నాకు అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి నాకు నిజంగా పిచ్చి పట్టిందా అని కూడా నాకు అనిపిస్తూ ఉండేది. ఇక మరికొన్నిసార్లేమో లేదు, నా భర్తే ఖచ్చితంగా పిచ్చివాడు అని కూడా అనిపిస్తూ ఉండేది. కాబట్టి నాకు పిచ్చి పట్టలేదో, అతను మామూలుగా ఉన్నాడు. కాబట్టి మా ఇద్దరిలో అసలు సమస్య ఎవరికో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. అయితే ఇప్పుడు నా జీవితంలో ఒక చిన్న పటిక ముక్క అతిపెద్ద సమస్యగా మారింది. ఈ విధంగా ఒక పటిక సమస్యగా మారుతుందని ఎవరు కూడా ఊహించలేరేమో. అవును, మీరు వింటున్నది నిజమే. ఒక చిన్న తెలుపు రంగులో ఉండే పటిక ముక్క నా జీవితాన్ని ఇప్పుడు కష్టతరంగా మార్చేసింది. ఈ పటిక ప్రతిరోజు కూడా నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు నా భర్త ఒక కొత్త రకమైన పటికను ఇంటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. ఇక అతను ఆ పటిక ముక్కను ఎంత జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేవాడు అంటే అది ఏదైనా వజ్రమో లేదా బంగారం వంటి విలువైన లోహమో అన్నట్లుగా. ప్రతి 10 నిమిషాలకు పిచ్చివాడిలాగా ఇంటికి వచ్చి తను దాచుకున్న తన పటికని చూసుకుంటూ ఉండేవాడు. ఆ పటిక పాడైపోయిందా లేదా పగిలిపోయిందా అని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు. ఇక మరెవరైనా దొంగిలించారా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఆ పటిక కొద్దిగా కింద ఏమైనా పడి వృధా అయిందా అని కూడా ఎప్పుడు తనిఖీ చేస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడు కూడా ఆయన తెచ్చుకున్న ఆ పటికని పదే పదే చూసుకుంటూ ఉండేవాడు. ఇక ఆ పటిక ముక్కను కొన్నిసార్లు లాకర్లో, మరికొన్నిసార్లు అల్మారాలో భద్రపరుస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఒక సూట్ కేసులో కూడా ఆ పటికను దాచుకుంటూ ఉండేవాడు. మరికొన్నిసార్లైతే వంటగదిలోని కొన్ని పిండి డబ్బాల్లో కూడా ఆ పటికను దాస్తూ ఉండేవాడు. అయితే అసలు నా భర్త ఈ పటిక కోసం ఎందుకు ఇంత పిచ్చిగా ఉన్నాడు అని ఆలోచిస్తూ నేను కూడా పిచ్చిదాన్ని అయిపోయాను. నిజంగా అతను ఈ పటిక గురించి ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నాడు? పెళ్లైన తర్వాత నేను కొత్త వధువుగా ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా నా భర్త చేతిలో ఈ పటికే ఉంది. ఇక నాతో ఆయన మాట్లాడిన తర్వాత వెంటనే ఆ పటికను తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు. అయితే మా మొదటి రాత్రి కూడా నా భర్త బాత్రూంలోకి వెళ్లి దాదాపుగా 3 గంటల పాటు లోపలే ఉన్నారు. ఇక నేను ఆయన కోసం చాలాసేపు ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాను. ఎందుకంటే పెళ్లి మొదలైనప్పటి నుండి నేను చాలా బాగా అలసిపోయాను. అందుకే నాకు త్వరగా నిద్ర పట్టేసింది. నేను మాత్రం ఆయన కోసం ఎంతసేపు వేచి ఉండగలను? బాత్రూం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో ఎదురు చూస్తూ చూస్తూ నేను అలాగే నిద్రపోయాను. ఎప్పుడు పడుకున్నానో కూడా నాకే తెలీదు. ఇక నేను పొద్దున్నే నిద్రలేచేసరికి నా పక్కన బెడ్ మీద నా భర్త కనిపించలేదు. రాత్రంతా ఆయన బాత్రూంలోనే ఉన్నాడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. వెంటనే నేను చాలా కంగారు పడ్డాను. కానీ కాసేపటికి ఆయన బాత్రూం నుంచి బయటకు రావటం చూశాను. ఆ సమయంలో కూడా ఆయన చేతిలో అదే బ్యాగ్ ఉంది. ఇక ఆ సంచిలోని ఆయన ఎప్పుడు దాచుకునే పటిక ఉంది. ఇక ఆ విధంగా నా భర్త ప్రతిరోజు కూడా ఆ పటికతో బాత్రూంలో చాలాసేపు ఉండేవాడు. బయటికి వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ ఉండేవాడు. ఇక అతని ముఖం చూసి నాకు ఎంతో సిగ్గుగా అనిపించేది. ఆయన ఏ ఆనందం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా నాకు పెళ్ళయి 3 నెలలు అవుతుంది. కానీ ఈ పటిక కథ మాత్రం ఈ రోజుకి కూడా ముగిసిపోలేదు. పదే పదే ఆయన ప్రతిరోజు కూడా బాత్రూంకి వెళుతూనే ఉన్నారు. ఇక బాత్రూంకి లోపలికి వెళ్లి బయటకు వస్తున్న సమయంలో ఆ పటిక బ్యాగ్ ఆయన చేతిలోనే కనిపిస్తుంది. ఇక ఆయన బాత్రూంలోకి వెళ్లిన తర్వాత నుండి నీరు ట్యాప్లో నుండి పడుతున్న శబ్దం వినపడుతూనే ఉంటుంది. ఆ విధంగా చాలా ఆలస్యంగా నా భర్త బాత్రూం నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించేవారు. ఇక నేను ఆయన చేస్తున్న ఈ పనులను చూసి చాలా విచిత్రమైన గందరగోళంలో చిక్కుకున్నాను. అలాగే నా సమస్యను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. అందుకే ఈ నిజం తెలుసుకోవటానికి ఒకరోజు రాత్రి నేను బాత్రూం కిటికీలో నుంచి లోపలకు చూశాను. ఇక వెంటనే నా మైండ్ బ్లాక్ అయినట్లుగా అనిపించింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే మా అమ్మ నాన్నలు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. వారికి నేను ఎంతో ముద్దుల కూతురుని. నా అన్న అక్కలందరిలో కల్లా నేనే చిన్నదానిని. అందుకే నన్ను మా అమ్మ నాన్నలతో పాటు నా అన్న అక్కలు కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇక మా అమ్మ నాన్నలు ఏమని చెబుతూ ఉండేవారు అంటే నేను చిన్నతనంలో చాలా అనారోగ్యంతో ఉండేదానిని అని. నేను కోలుకోవటానికి వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారట. అందుకే నేను నా చిన్నతనంలో చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక అప్పటి నుండి మా ఇంట్లో అందరూ కూడా నన్ను మరింత ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఎంతో గారాభంగా అపురూపంగా చూసుకునేవారు. అలాగే మా అమ్మ నాన్నలు నా ఆరోగ్యం కోసం ఆ దేవుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవారు.
నా ప్రాణాలను కాపాడమని, నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉండేలా చేయమని ఆ దేవుడు ముందు వారు ఎప్పుడు ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉండేవారు. కానీ ఆ సమయంలో మా అమ్మ నాన్నలకు నా జీవితం కాదు, వారి ఈ జీవితం నుండి త్వరగా వెళ్లిపోతారని తెలియకపోవచ్చు. వారి అత్యంత ప్రియమైన చిన్న కూతురు వారు లేకుండా అనాథగా జీవించాల్సి వస్తుందని వారు ఊహించకపోవచ్చు. ఇక మా కుటుంబంలో మా అమ్మా నాన్నలతో పాటు నాకు ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. అయితే వారంతా కూడా నన్ను విడిచి ఈ లోకం నుంచి ఒకేసారి వెళ్లిపోయారు. ఎందుకంటే మా కుటుంబం మొత్తం ఒకసారి పిక్నిక్ వెళ్లి వస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో నాకు 7 సంవత్సరాలు. ఇంతలో అకస్మాత్తుగా మేము వెళుతున్న మా కారు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ఇక ఆ ప్రమాదం ఎంత ప్రమాదకరమైంది అంటే, కారులో ఉన్న నా తల్లిదండ్రులతో పాటు నా అన్న, అక్క కూడా అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఆ దేవుడు మాత్రం నా తల్లిదండ్రులు, అన్న, అక్కల ప్రార్థనల వల్ల నాకు జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నాడేమో తెలియదు, కానీ నన్నొక్కదాన్ని చనిపోకుండా కాపాడాడు. నా కుటుంబాన్ని మొత్తం చంపేసి నన్ను మాత్రం ఒంటరిగా అనాథగా బ్రతికేలాగా చేశాడు. ఎందుకంటే ఆ ప్రమాదంలో నాకు చిన్న గాయం మాత్రమే అయింది. ఇక ఆ ప్రమాదంలో నేను బ్రతికి బయటపడటం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, ఆ భగవంతుడు ఆజ్ఞ లేనిదే చావు కూడా ఎవరి దగ్గరికి రాదేమో అన్నట్లుగా అందరూ నా వైపు చూశారు. ఇక మరికొంతమంది నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎందుకంటే వారికి కూడా నా తల్లిదండ్రులు లేకుండా ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఎలా జీవించగలను అని ఆలోచించారేమో. అయితే నేను కూడా నా కుటుంబంతో ఈ లోకాన్ని వదిలిపెట్టి ఉంటే ఎంతో బాగుండేది. ఇక అందరూ కూడా ఈ అమ్మాయి తన తల్లిదండ్రులు లేకుండా జీవితాంతం అనాథగా ఎలా గడపనుంది అని నన్ను చూసి ఎంతో జాలిపడ్డారు. అలాగే ఈ అమ్మాయిని ఎవరు పెంచుకుంటారు అని అడిగారు. అలాగే ఈ అమ్మాయిని ఎవరు పెంచుకుంటారు, ఈమె బాధ్యతను ఎవరు తీసుకుంటారు అన్నట్లుగా అందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఆ ప్రమాదంలో నా కుటుంబం మొత్తం కూడా అంతమైపోయింది. నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఇక ఆ రోజు నుండి నేను ఒక అనాథను. అయితే మా నాన్న సవతి సోదరుడు నాకు తన ఇంట్లో ఉండటానికి స్థానమిచ్చాడు. ఎందుకంటే నన్ను తమతో ఉంచుకోవటానికి మరెవరూ కూడా, మా బంధువులెవరూ కూడా సిద్ధంగా లేరు. ఇక మా అమ్మ తరపు బంధువులు నన్నెక్కడ తీసుకువెళ్లాల్సి వస్తుందనే భయంతో నా తల్లిదండ్రులు చనిపోయిన సమయంలో కూడా రాలేదు. ఇక ఆ రోజు నుండి నేను నా బాబాయ్ పిన్నితోనే కలిసి జీవించటం ప్రారంభించాను. ఇక వారు పిల్లలు తిని మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ ఉండేదాన్ని. అలాగే వారు నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు. వారు తంతే తన్నించుకుంటూ తిడితే ఆ తిట్లు వింటూ నేను పెరుగుతూ పెద్దదాన్నయ్యాను. ఈ విధంగా కాలం చాలా వేగంగా గడిచిపోయింది. అంటే నేను పెళ్లి చేసుకునే వయసుకు వచ్చాను. ఇక నేను పెళ్లిడికి వచ్చినప్పటి నుండి నా కోసం ఎన్నో సంబంధాలు వస్తూ ఉండేవి. అయితే నాకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడల్లా మా పిన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అయితే మా పిన్ని నన్ను వదిలించుకోవటానికి నా పెళ్లి ఎటువంటి ఒక వ్యక్తితో చేసింది అంటే, ఆ వ్యక్తి ముఖం నాకు కనీసం తెలీదు. అయినా కూడా నేను మా పిన్ని ఇంట్లో రోజంతా ఒక పని మనిషిలాగా నాతో పని చేయిస్తూనే ఉండేది. అందుకే నేను కూడా ఇక్కడ పనిచేసే బదులు నా భర్త ఇంట్లో పనిచేస్తే, అతనికి సేవ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించాను. అందుకే ఎటువంటి సంబంధమైనా సరే ఆమె ఎవరితో ఇచ్చి పెళ్లి చేసినా పెళ్లి చేసుకోవాలని సరే అని చెప్పాను. ఇక నాకు కాబోయే భర్తను చూసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన చూడటానికి చాలా అందంగా మరియు స్మార్ట్గా కనిపించారు. అలాగే నా భర్త కుటుంబం మంచి ఆస్తిపరులని, ఆయనకు సొంత ఇల్లు కూడా విందని నా పక్కనున్నవారు చెబితే విన్నాను. ఇక వారి మాటలు విని నేను మరింత సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా పిన్ని నన్ను వదిలించుకోవటానికి నాకు హడావిడిగా పెళ్లి చేసింది కదా. కానీ ఇంత మంచి కుటుంబంలో నాకు పెళ్లి చేసిందా అని నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే నేను చూడటానికి చాలా అందంగా ఉండేదాన్ని. అంటే మా పిన్ని కూతురులు నాకంటే చూడటానికి అందంగా కనపడేవారు కాదు. అందుకే మా పిన్ని అసూయతో వీలైనంత త్వరగా నాకు పెళ్లి చేయాలి అని చూసింది. అలాగే తన ఇంటి నుండి ఎంత త్వరగా పంపించేస్తే బాగుంటుంది అనుకుంది. తన కూతుర్ల ముందు ఉన్న అడ్డంకి తొలగిపోతుంది అని. ఇక నాకు అప్పగింతల సమయంలో కూడా మా పిన్ని ఏమని చెప్పింది అంటే, ఇప్పుడు నీకు పెళ్ళయింది కాబట్టి ఇక నుండి నువ్వు నీ అత్తగారి ఇంట్లోనే జీవించాలి. ఎప్పుడు కూడా నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఇక మీదట నీ ఖర్చులు భరించేంత డబ్బు నా దగ్గర లేదు. నీకు నీ అత్తగారింట్లో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నువ్వు అక్కడే ఉండాలి. ఒకవేళ మీ అత్తగారింట్లో నీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను నువ్వు మౌనంగా భరించు. అంతేకాని అతని నుండి విడిపోయి నా ఇంటికి మాత్రం రావాల్సిన అవసరం లేదు. ఇక మా పిన్ని మాట్లాడిన ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. అసలు ఆమె నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలీదు. ఎందుకంటే నాకు ఇంకా అప్పగింతలు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే ఆమె విడిపోవటం వరకు ఎందుకు మాట్లాడింది? అసలు ఆమె నాతో ఈ విధంగా ఎందుకు చెప్పింది? పొరపాటున నా భర్తలో ఏమైనా ప్రాబ్లం ఉందా?
లేదా అతని కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇక ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ మా అత్తగారింటికి వెళ్లిన తరువాత మా పెళ్లైన మొదటి రాత్రి మా పిన్ని నాతో ఇలా ఎందుకు మాట్లాడిందో నాకు కొద్దిగా అర్థమైంది. ఎందుకంటే పెళ్లైన మొదటి రాత్రి ఏ భర్త అయినా సరే ఆ అమ్మాయిని కనీసం ముట్టుకోకుండా, కౌగిలించుకోకుండా, దగ్గరికి తీసుకోకుండా రాత్రంతా కూడా బాత్రూంలో ఏ విధంగా ఉండగలడు? ఇక ఆ సమయంలో నా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక మరోవైపు సిగ్గుతో నేను కూడా అసలు నా భర్త ఈ విధంగా ఎందుకు చేశారో ఆ రోజు అడగలేకపోయాను. ఎందుకంటే నేను కూడా నవవధువునే కదా. అందుకే నేను నా భర్తను సిగ్గు విడిచి ఈ విధంగా అడగలేకపోయాను. ఆయన రాత్రంతా బాత్రూంలో ఎందుకు ఉన్నారు అని పొరపాటున నేను అడిగింది ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే. ఇక ఆ తర్వాత నేను ఏమని ఆలోచించాను అంటే, నేను కూడా పెళ్ళప్పటి నుండి అలిసిపోయి మొదటి రాత్రి బాగా నిద్రపోయాను కదా, ఆ విధంగా ఆయన కూడా అలిసిపోయి ఉండవచ్చు కదా, ఆ తర్వాత ఆయన కూడా నిద్రపోయారేమో అనుకున్నాను. ఇక నేను నిద్ర లేవటానికి ముందు ఆయన మళ్ళీ బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్లారేమో, ఆ సమయంలోనే నేను ఆయన్ని చూశానేమో అంటూ నా మనసుకు నేనే శాంతింప చేసుకుంటూ నన్ను నేనే ఓదార్చుకుంటూ ఉన్నాను. కానీ ఈ ఓదార్పు అనేది నాకు ఎక్కువ రోజులు ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ రోజు నుండి నా భర్త ప్రతిరోజు కూడా గదిలో ఇటువంటి ఏదో ఒక వింత పని చేయటం ప్రారంభించారు. ఇక నాకు పెళ్ళయి నెల రోజులు కాకముందే మా అత్తగారు అప్పుడే నన్ను మనవడో మనవరాలను ఎప్పుడిస్తావంటూ అడగటం మొదలుపెట్టింది. అయితే మా అత్తగారికి నేను ఏమని చెప్పాను, ఈ పెళ్లైన నెలలో ఆమె కొడుకు ఒక్కరోజు కూడా నన్ను తాకలేదని, ఆయన రాత్రంతా ఏం పనులు చేస్తూ అంత బిజీగా ఉన్నాడో నాకు కూడా తెలీదు. అయితే నేను మొహమాటం మరియు సిగ్గుతో ఈ విషయం గురించి నా అత్తకు కూడా చెప్పలేకపోయాను. ఇక ఒక నెల తర్వాత నేను మా బాబాయ్ పిన్నిని చూడటానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని నన్ను చూసి ఎంతగానో కంగారు పడింది. వెంటనే ఆమె నా దగ్గరకు వచ్చి ఆమె హడావిడిగా నన్ను పక్కకు తీసుకువెళ్లి, నీ అత్తగారింట్లో గొడవ పెట్టుకుని రాలేదు కదా అని నన్ను ప్రశ్నించింది. ఇక ఆమె అడిగిన ప్రశ్నకు నేను చాలా ఆశ్చర్యకరంగా ఆమె వైపు చూశాను. ఎందుకంటే నా అప్పగింతల సమయంలో కూడా మా పిన్ని నాతో ఈ విధంగానే మాట్లాడింది. ఆమె ప్రవర్తన అప్పుడు కూడా ఇలానే ఉంది. ఇక నెల రోజుల తర్వాత ఆమెను కలవటానికి వచ్చినప్పుడు కూడా ఆమె నాతో ఈ విధంగా వింతగానే మాట్లాడింది. ఇక నేను వెంటనే పిన్నితో, లేదు పిన్ని, నేను మామూలుగా మిమ్మల్ని కలవటానికి వచ్చానని చెప్పాను. కానీ ఆమె మాట్లాడిన మాటలకు నేను ఎంతగానో బాధపడ్డాను. ఎందుకంటే నేను నా పూర్తి బాల్యం కౌమార దశలో నా జీవితం మొత్తం ఈ ఇంట్లోనే గడిపాను. అందుకే నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే పెళ్ళైన తర్వాత కనీసం నేను నా బాబాయి పిన్నిని కలవటానికి కూడా వచ్చే హక్కు నాకు లేదా? అందుకే నేను ఆమె మాటలకు ఎంతగానో బాధపడి అక్కడ 2-3 రోజులు ఉందాము అనుకుని ఆ రోజే తిరిగి మళ్ళీ మా అత్తగారింటికి వచ్చేశాను. ఇక నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నా భర్త పటికను తీసుకుని బాత్రూంకి వెళుతూ ఉన్నారు. ఇక నా భర్త కంటికైతే అసలు నేను కనపడనా అని నాకు అనిపిస్తూ ఉండేది. నేను నా భర్తకు కేవలం ఒక వస్తువులాగా మాత్రమే ఈ ఇంట్లో మిగిలిపోయానేమో అనిపిస్తుంది. ఆయన నాతో కంటే ఆ పటికని ప్రేమిస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇక మరికొన్నిసార్లు మా పిన్ని ఇంటిని గుర్తు చేసుకుని అక్కడికి వెళ్లే బదులు ఇక్కడే నిశ్శబ్దంగా ఉండిపోవటం మంచిది అనిపించేది. మరికొన్నిసార్లు నా కోపాన్ని నేనే కంట్రోల్ చేసుకుంటూ ఉండేదాన్ని. మరికొన్నిసార్లు నా తలరాతలో ఇలానే రాసిపెట్టుందేమో అని నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. ఇక మరికొన్నిసార్లేమో అసలు నేనెందుకు నిశ్శబ్దంగా ఉండాలి, నేనెందుకు వారిని ప్రశ్నించకూడదు అని నాకు అనిపిస్తూ ఉండేది. అలాగే నా భర్త గురించి పూర్తి నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అనిపిస్తూ ఉండేది. కానీ నేను ఈ విధంగా కేవలం నా కలలో మాత్రమే చేయగలిగేదాన్ని. నిజ జీవితంలో మాత్రం కేవలం నిశ్శబ్దంగా ఉండటం తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే నేను ఆ రోజు నుండి నన్ను నేను ఇంట్లోని మిగతా పనుల్లో ఎక్కువగా బిజీగా ఉంచుకునేదాన్ని. ఎక్కువగా నా సమయం మొత్తం ఏదో ఒక పని చేస్తూ పూర్తిగా అలసిపోతూ ఉండేదాన్ని. ఇక నా పూర్తి ధ్యాస మొత్తం ఇంట్లో పనులు, ఇంట్లో అందరి బట్టలు ఉతకటం, వంట చేయటం, ఇల్లు శుభ్రం చేయటం, ఇటువంటి పనుల మీదే దృష్టి ఉండేది. అంటే నేను మా బాబాయి పిన్ని ఇంట్లో కూడా పని మనిషిని, ఇప్పుడు అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా నా జీవితం ఒక పని మనిషి లాంటిది. ఇక ఒకరోజు నేను ఏమని ఆలోచించాను అంటే, ఇలా ఎంతకాలం నా జీవితాన్ని నేను జీవించగలను అని. ఒకసారైనా నేను నా భర్తతో మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నాను. అందుకే నేను ఒకసారి నా భర్తతో నేరుగా కాకుండా ఏమని అడిగాను అంటే, మీ అమ్మగారు మనవడిని ఎప్పుడు ఇస్తావని నన్ను అడుగుతున్నారని చెప్పాను. ఇక నా మాట విన్న వెంటనే నా భర్త కరెంటు షాక్ తగిలినట్లుగా చూశారు.
అలాగే ఇప్పుడే అటువంటి ఆలోచన అస్సలు నాకు లేదని చెప్పారు. అలా చేయటం కూడా సాధ్యం కాదని చెప్పారు. వారేమడిగినా నిశ్శబ్దంగా ఉండని నాతో చెప్పి గదిలో నుండి హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా నా తలను పట్టుకొని ఏడుస్తూ అలాగే కూర్చున్నాను. ఎందుకంటే అప్పటికే నా భర్త మీద నాకు అనుమానంగా ఉండేది. ఇక ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు నాకు ఖచ్చితంగా నేను అనుమానిస్తున్నదే నిజమని అర్థమైంది. ఖచ్చితంగా నా భర్త ఒక నపుంసకుడేమో అని నాకు అనిపిస్తూ ఉండేది. అందుకే నా భర్త పటిక వంకతో రోజు రాత్రిపూట నేను నిద్రపోయే వరకు బాత్రూంలోనే గడుపుతున్నాడేమో అని నాకు అనిపించింది. ఇక నేను నిద్రపోయిన తర్వాతే ఆయన బాత్రూం నుండి బయటకు వచ్చేవారు. ఆయన ప్రతిరోజు ఈ విధంగానే చేస్తున్నారు, లేదంటే ఎవరైనా మగాడు, అది కూడా నాలాంటి అందమైన భార్యను గదిలో పెట్టుకొని ఒంటరిగా వదిలి ఎలా ఉండగలరు? ముఖ్యంగా ఎవరు కూడా వారిని వారు రాత్రంతా ఈ విధంగా బాత్రూంలో ఇన్ని గంటల పాటు బంధించుకోవటం మామూలు విషయం కాదు కదా. అందుకే త్వరలోనే నా భర్తకు సంబంధించిన ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. ఖచ్చితంగా నేను ఆయనకు సంబంధించిన పూర్తి నిజాన్ని తెలుసుకునే వరకు నిద్రపోలేను. ఆ తరువాత నేను ఊహిస్తున్నది నిజమైతే ఈ నిజాన్ని అందరి ముందు ఖచ్చితంగా బయట పెడతాను. ఒకరోజు రాత్రి నేను ఏం ఆలోచించాను అంటే, రాత్రి సమయంలో నేను నిద్రపోయినట్లుగా నటించి నా భర్త అసలు బాత్రూంలో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఇక నేను ఆ రోజు నా భర్తతో ఏమని చెప్పాను అంటే, నాకు బాగా నిద్ర వస్తుంది, నా ఆరోగ్యం కూడా కొద్దిగా బాగున్నట్లుగా లేదు, నాకు తలంతా నొప్పిగా ఉంది, అందుకే నేను త్వరగా నిద్రపోతాను, మీరు నన్ను ఏదైనా పని ఉంటే నిద్ర లేపకండి అని చెప్పాను. ఇక నా మాటలు విని నా భర్త ముఖంలో ఒక తెలియని ఆనందం నాకు కనిపించింది. ఇక ఆయన నేను నిద్రపోవటానికే ఎదురు చూస్తున్నట్లుగా, సరే సరే ఏం పర్లేదు, నువ్వు త్వరగా నిద్రపో, నేను నీకు అస్సలు ఇబ్బంది కలిగించను. ఇక వెంటనే ఆయన గదిలో లైట్ కూడా ఆఫ్ చేసి గది నుండి బయటకు వెళ్లిపోయారు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో పనిచేసి నేను కూడా అలసిపోయి ఒక్కసారి మంచం మీద పడుకుంటే చాలు, నాకు కూడా వెంటనే నిద్ర వచ్చేసేది. ఎందుకంటే నేను కూడా రోజంతా పనిచేసి అలసిపోతూ ఉన్నాను, అందుకే నా మంచం మీద పడుకున్నప్పుడు నాకు వెంటనే నిద్ర వచ్చేది. కానీ ఈ రోజు రాత్రి మాత్రం నేను ఖచ్చితంగా మెలకువగానే ఉండాలి. నాకు ఈ విషయం గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పట్టలేదు. ఇక ఆ తర్వాత నేను ఏం ఆలోచించాను అంటే, ఈరోజు నా భర్త పగలు ఇంట్లో ఉన్న సమయంలో నాకు ఆరోగ్యం బాగోలేదని, నాకు నిద్ర వస్తుందని చెప్పాను. ఇక ఆయన కూడా, సరే నీకు బాగోపోతే ఇంట్లో పని ఎవరైనా చేస్తారులే, నువ్వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నిద్రపో అని చెప్పారు. ఇక నేను అలసిపోయాను, విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పగాని మరోవైపు మా అత్తగారు నేను గర్భవతి ఏమోనని, నా ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకుంటున్నానని అనుకుంటూ ఉన్నారు. ఇక ఆ రోజు మా అత్తగారు కూడా నాకు ఏ పని చెప్పలేదు. లేకపోతే నాకు ఆ రోజు కూడా విశ్రాంతి తీసుకునే సమయం కూడా దొరికేది కాదు. ఇక ఆ రోజు నేను పగలంతా కూడా పూర్తిగా నిద్రపోయాను. ఎందుకంటే ఆ రోజు రాత్రంతా నేను మేల్కొని ఉండాలి కాబట్టి. ఇక ఆ రోజు రాత్రి నేను దాదాపు గంటసేపు నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక గంట తరువాత నా భర్త గదిలోకి రాగానే నేను గాఢ నిద్రలో ఉన్నట్లుగా నటించాను. ఇక మరోవైపు నా భర్త గదిలోకి వచ్చి పటిక ఉన్న అదే బ్యాగును తీసుకుని బాత్రూంలోకి వెళ్లటం నేను చూశాను. ఇక ఆయన బాత్రూం డోర్ మూసివేయగానే నేను వెంటనే లేచాను. ఇక అతను వెంటనే బయటకు వస్తాడని భయం కూడా నాకు లేదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి బాత్రూంలోకి వెళ్లిన తర్వాత చాలాసేపు బయటకు రారని నాకు బాగా తెలుసు. ఇక వెంటనే నేను ఇంటి వెనుక భాగం వైపు వెళ్లాను. దొంగలాగా మెల్లగా బాత్రూం వెనుక గోడ వైపు నిలబడ్డాను. ఎందుకంటే అక్కడ బాత్రూం కిటికీ కూడా ఉంటుంది, కానీ ఆ కిటికీ చాలా ఎత్తులో ఉంది. అందుకే నేను ఆ బాత్రూం కిటికీ ద్వారా లోపల ఏం జరుగుతుందో చూడలేకపోయాను. ఎందుకంటే ఆ కిటికీ నా ఎత్తు కంటే చాలా ఎత్తులో ఉంది. అందుకే నేను వెంటనే వెళ్లి ఒక కుర్చీ తెచ్చాను. ఇక అప్పుడు రాత్రి 2 గంటల సమయం, ఇంట్లో అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. అందుకే ఇంట్లో ఉన్న ఎవరు కూడా నన్ను చూడలేకపోయారు. కానీ నాకు మరోవైపు చాలా భయంగా ఉంది. ఆ భయం వల్లే నా శరీరం వణికిపోతూ ఉంది. ఇక నేను ఆ కుర్చీని ఇంట్లో నుండి తీసుకుని వచ్చి కిటికీ దగ్గరగా వేశాను. ఇక ఎప్పుడైతే నేను ఆ కుర్చీ ఎక్కి కిటికీ లోపల నుండి బాత్రూం లోపల ఏం జరుగుతుందో చూడటం మొదలుపెట్టాను. ఇక ఇంతసేపు అసలు నా భర్త బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అయితే నా కాళ్ళు వణుకుతూ ఉండటం వలన నేను సరిగా కుర్చీ మీద నిలబడలేకపోతున్నానని నాకు అనిపిస్తూ ఉంది. పొరపాటున నేను పడిపోతే ఏం జరుగుతుంది? అయినా కూడా అసలు నిజం తెలుసుకోవాలని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఆ కుర్చీ మీద అలాగే నిలబడ్డాను. అయితే నేను ఎప్పుడైతే బాత్రూం కిటికీ గుండా లోపలికి చూశాను, ఇక నా కళ్ళ ముందు కనిపించింది చూసి
నా కళ్ళు నాకు బయర్లు కమ్మినట్లుగా అనిపించింది. ఆ కుర్చీలో నుంచి నేను కింద పడిపోకుండా ఏదో విధంగా నిలబడగలిగాను. అసలు నా భర్త లోపల ఎటువంటి పని చేస్తున్నాడు? పటికతో అసలు ఈ విధంగా అతను ఏం చేస్తూ ఉన్నాడు? నా భర్త మెదడు అసలు బాగానే పనిచేస్తూ ఉందా లేదా? ఇక నాకు నేను ఎంతో సర్ది చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని మళ్లీ గదిలోకి వెళ్లాను. ఇక నేను గదిలోకి వచ్చిన వెంటనే నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. నేను పెద్దగా ఏడవటం మొదలుపెట్టాను. నా తలరాతను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా భర్త నిజస్వరూపం నాకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు నా భర్త నా దగ్గరకు ఎందుకు రావటం లేదో నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ విషయం నాకు బాగా అర్థమైంది. ఈ కారణంగానే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ఇక నా భర్త యొక్క ఈ నిజస్వరూపం మా పిన్నికి కూడా తెలిసే ఉంటుంది. అందుకే ఆమె నాతో అప్పగింతల రోజే ఆ విధంగా మాట్లాడి ఉంటుంది. ముఖ్యంగా నా భర్త లాంటి ఆస్తిపరుడు అందగాడు నన్నెందుకు ఎటువంటి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మా పిన్ని కూడా కావాలని నన్ను ఈ నరకంలోకి నెట్టిందని నాకు బాగా అర్థమైంది. లేకపోతే నాకు ఇంతకంటే ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి. చూడటానికి నేను అందంగా ఉన్నానని ఎన్నో మంచి మంచి సంబంధాలు, ఉద్యోగం చేస్తున్న వారు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని మా ఇంటికి సంబంధం పంపిస్తూ ఉండేవారు. ఏ వయసులో ఉన్న అబ్బాయి అయినా సరే నన్ను చూసిన మొదటి చూపులోనే ఎంతగానో ఇష్టపడేవారు. కానీ మా పిన్ని కేవలం తన కూతుర్ల కంటే నాకు మంచి సంబంధం వస్తే నేను జీవితాంతం హాయిగా ఉంటానని భయపడుతూ ఉంది. అందుకే నాకు ఇటువంటి ఒక వ్యక్తితో పెళ్లి జరిపించింది. కాబట్టి మా పిన్నిని మాత్రం నేను జీవితంలో క్షమించకూడదని నిర్ణయించుకున్నాను. ఆమె మరణాంతరం ఆ దేవుడు ముందు ఖచ్చితంగా ఈ తప్పుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక మా అత్తగారి ఇంట్లో కూడా నా అత్తమామలకు కూడా నా భర్త ప్రవర్తన గురించి ఏం తెలియదని నాకు అర్థమైంది. ఎందుకంటే మా అత్తమామల ఇంట్లో వారందరూ కూడా తమ జీవితాల్లో చాలా బిజీగా ఉండేవారు. అందుకే వారికి మరొకరి జీవితంలో అసలేం జరుగుతుందో తెలుసుకునే తీరిక కూడా ఉండేది కాదు. అసలు నా భర్త ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని కూడా వారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ ఒక్క కారణం వలనే మా అత్తమామలకు కూడా ఇప్పటి వరకు నా భర్త ప్రవర్తన మీద ఎటువంటి అనుమానం రాలేదు. వారు కేవలం తన కొడుకుకి పెళ్లి చేయటమే వారి బాధ్యతగా భావించారు. కానీ అటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని నా పూర్తి జీవితం కూడా ఇప్పుడు నాశనమైపోయింది. చాలా మంది తల్లిదండ్రులు కేవలం తమ కొడుకుకు పెళ్లి చేస్తే చాలని అనుకుంటారు. ఒక పెళ్లి అయిపోతే చాలు, వారి అన్ని బాధ్యతల నుండి విముక్తులు అయిపోయినట్లుగా అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి మాత్రం చేసి తీరుతారు. కానీ వారి కొడుకు అసలు పెళ్లికి అర్హుడో కాదో మాత్రం తెలుసుకోరు. కేవలం ఏదో ఒక అమ్మాయిని తమ కొడుకుకు కట్టబెడితే చాలు, ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుందనే విషయం గురించి కూడా ఆలోచించరు. ఇక అబ్బాయి ఏమో తన కుటుంబం పరువు, తన పరువు ఎక్కడ పోతుందేమో అనే భయంతో తన సమస్యను కూడా ఎవరికీ చెప్పుకోకుండా పెళ్లి కూడా చేసేసుకుంటాడు. కానీ అతను మగతనం లేనివాడని, పెళ్లి చేసుకోవటానికి అర్హత లేదని మాత్రం ఎవరికీ చెప్పడు. అలాంటి వారే నాలాంటి అమాయకపు అమ్మాయిలని, పేదింటి అమ్మాయిలని, అనాథ అమ్మాయిలని పెళ్లి చేసుకుని వారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. ఇక నాలాంటి అనాథలు ఏం చేస్తారు? జీవితాంతం నోరు మూసుకొని అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను మౌనంగా ఉండే రకాన్ని అసలే కాదు. కానీ ఈ విషయం తెలుసుకున్న తరువాత కూడా ఇక మీదట నేను మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే నేను చాలా భరించాను. కానీ ఇప్పుడు సహించటానికి ఏం మిగల్లేదు. అంతేకాకుండా నా అత్తింటి వారు నన్ను జీవితాంతం కూడా పిల్లలు పుట్టనందుకు నన్నే గొడ్రాలు అని తిడుతూ ఉంటారు. అందుకే ఈ విషయాలన్నీ గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అసలు సమస్య ఏమిటి అంటే, నేను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే నేను తలదాచుకోవటానికి నాకు మరే చోటు కూడా లేదు. మా బాబాయ్ ఇంట్లో కూడా మా పిన్ని నన్ను ఇంటికి రావద్దని ఇప్పటికే చెప్పేసింది. నా గురించి పట్టించుకోవటానికి ముందు వెనుక ఎవరూ లేరని, నా భర్త నన్ను ఇంత మోసం చేస్తాడా, అతను నన్ను మోసం చేస్తున్నాడంటే అసలు అర్థమేమిటి? అందుకే నేను కూడా నా భర్త బాత్రూం నుంచి బయటకు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక చాలాసేపటి తర్వాత నా భర్త బాత్రూం నుంచి బయటకు వచ్చాక నేను మెలకువగా ఉండటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఇక నేను వెంటనే కోపంతో నా భర్త కాలరు పట్టుకున్నాను. నా జీవితాన్ని ఇలా ఎందుకు చేశావని అరిచాను. నువ్వు నా దగ్గర అన్ని నిజాలు ఎందుకు దాచిపెట్టావు? ఎందుకంటే అతని గురించి నాకు మొత్తం తెలిసిపోయిందనే విషయం అతనికి తెలియక నా ముందు ఇంకా నటిస్తూనే ఉన్నాడు. ఇక అతని నటన చూసి నాకు అతన్ని చంపేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది.
అతను నా ముందు ఎంతో అమాయకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ అతను నిర్దోషి కాదు. నిజానికి అతను చాలా తెలివైన వ్యక్తి. ఎందుకంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. అందుకే అతను నా దగ్గరికి రావటం లేదని నేను ఆలోచిస్తూ ఉన్నాను. బహుశా అతను మగతనం లేకపోవటం వలని నా దగ్గరికి రాకపోవచ్చు. అందుకే అతను ఈ విషయం గురించి నాకు చెప్పకుండా దాచిపెట్టి ఉండవచ్చు. లేదంటే ఈ విషయం గురించి నాకు తెలిస్తే నేను అతన్ని అవమానిస్తానేమోనని, అందరికీ ఈ విషయం గురించి తెలిస్తే అతని పరువు పోతుందేమోనని అతను నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాడేమో అనుకున్నాను. అందుకే అతను పెళ్లి చేసుకుని తప్పంతా నా మీద వేద్దామని ప్రయత్నించాడేమో. ఈ విధంగా నా మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నాకు పెళ్ళయ్యి 3 నెలలు అవుతుంది. ఇక ఈ 3 నెలల పాటు కూడా నేను ఎంతో డిప్రెషన్తో పాటు స్ట్రెస్కు కూడా గురవుతూ ఉన్నాను. ఇక ఈరోజు నేను నా భర్త కాలర్ పట్టుకొని అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఏం తెలియని వాడిలాగా నా వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి సంబంధించిన పూర్తి నిజం నాకు తెలిసిపోయిందని అతను జీర్ణించుకోలేక టెన్షన్గా నా వైపే చూస్తూ ఉన్నాడు. ఇక నేను ఎంతసేపు ప్రశ్నిస్తున్నా కూడా నా భర్త నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటంతో వెంటనే నేను ఇక తట్టుకోలేక గదిలో ఉన్న నా సామాను మొత్తాన్ని కూడా సర్దుకోవటం మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత నేను నా భర్తతో ఏమని అన్నాను అంటే, నిజంగా మీకు సిగ్గుండాలి, నీలాంటి మగతనం లేనివారు పెళ్లి చేసుకోకుండా ఉండవచ్చు కదా. నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? అందుకేనా నువ్వు నీ కోరికలన్నీ ఆ పటికతో తీర్చుకుంటున్నావు? ఈ కారణం వల్లనే ఆ పటికను నువ్వు అంత జాగ్రత్తగా విలువగా దాచుకుంటున్నావు కదా. ఇక నేను మాట్లాడుతున్న అన్ని మాటలు విన్న తరువాత కూడా నా భర్త ఇంకా ఆశ్చర్యంగా నిలబడి మౌనంగా వింటూనే ఉన్నాడు. కాని అతని ముఖం చూస్తుంటే మాత్రం నా మాటలకి అర్థం అతనికి అర్థం కానట్లుగా అనిపిస్తుంది. చూడటానికి ఆయన చాలా నిరాశతో దుఃఖంతో కనిపించారు. ఇక అతని గురించి నాకంతా తెలిసిపోయినట్లుగా ఆయన బాధపడుతున్న విషయం కూడా నాకు అర్థమైంది. ఇక నా భర్త ఆశ్చర్యకరంగా ఆందోళనగా ముఖం పెట్టడాన్ని చూసి నేను నా సామాన్లన్నీ కూడా సర్దుకొని సూట్ కేస్ తీసుకొని తలుపు దగ్గరకు వెళ్లటం ప్రారంభించాను. ఇక ఆ తరువాత నేను ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేశాను. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రపోతూ ఉన్నారు. ఇక నేను మరి కాసేపట్లో మా ఇంటి మెయిన్ గేట్ వద్దకు కూడా చేరుకునేలోపు నా భర్త నా వెనుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొని వెళ్లాడు. ఆ తరువాత నన్ను మా గదిలోకి తీసుకుని వెళ్లాడు. ఇక ఆ సమయంలో నేను కొద్దిగా అరవటానికి ప్రయత్నించాను. కానీ అతను వెంటనే అతని చేయిని నా నోటికి అడ్డుగా పెట్టాడు. అందువల్ల నా గొంతు బయటకు రావటం ఆగిపోయింది. ఇక ఆ తరువాత ఆయన చిన్నగా మాట్లాడుతూ దయచేసి నిశ్శబ్దంగా ఉండమని నాకు ఏదో చెబుతూ ఉన్నాడు. ఇక ఆ తరువాత నన్ను గదిలో ఉన్న మంచం మీద కూర్చోబెట్టి మా గది తలుపుకి తాళం వేశాడు. ఇక మరోవైపు నాకు నా భర్తను చూస్తూ చాలా కోపం వచ్చింది. అందుకే నేను గదిలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని వెంటనే మళ్ళీ తలుపు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అతను మళ్ళీ నా చేయి పట్టుకుని నన్ను మంచం మీదకు నెట్టేశాడు. అలాగే కోపంగా ఎందుకు ఇటువంటి డ్రామా చేస్తున్నావని నా మీదే అరవటం మొదలుపెట్టాడు. నీకు నేను చెబుతున్న మాటలు వెంటనే అర్థం కావటం లేదా? నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను కదా అని అరిచాడు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది జాగ్రత్తగా వినమని అడిగాడు. నువ్వు ఇంత అర్ధరాత్రి సమయంలో చీకట్లో ఎక్కడికి వెళతావు? నువ్వు మన గురించి నలుగురు మాట్లాడుకోవటానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నావా? ఇక నా భర్త చెప్పిన మాటలకు నాకు మరింత కోపం వచ్చింది. ఇక నేను, మీరు నా గురించి అసలేమనుకుంటున్నారు? నువ్వు అందరి నుంచి కూడా నీ నిజాన్ని దాచిపెట్టాలి అనుకుంటున్నావా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నిజాన్ని ఎక్కువ కాలం ఎవరు కూడా దాచలేరు. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా నువ్వు పెళ్లికి అర్హుడివి కాదనే నిజాన్ని తెలుసుకుంటుంది. నువ్వు ఒక మగతనం లేని మగాడివి. అందుకే నీకు మగతనం లేదు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా ప్రపంచం మొత్తానికి చెబుతాను అని అరిచాను. ఎందుకంటే నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు. నిన్ను ఎప్పటికీ కూడా నేను క్షమించను. ఎందుకంటే నేను నా భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక అతన్ని తిడుతూనే ఉన్నాను. నా నోటికి వస్తున్నది తప్పో రైటో తెలియకపోయినా అతని మీద అరుస్తూనే ఉన్నాను. ఇక నేను మాట్లాడిన నా మాటలు విన్న తరువాత నా భర్తకు కూడా కోపం వచ్చి నా చెంపను చెల్లుమనిపించాడు. అయితే అతను కొట్టిన ఆ చెంపదెబ్బ నేను నిజంగా భరించలేకపోయాను. వెంటనే నేల మీద పడిపోయాను. ఇక నా మోకాళ్ళు ఎప్పుడైతే నేలను తాకిందో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఇక ఆ నొప్పితో నా కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. వెంటనే నేను ఏడవటం మొదలుపెట్టాను. ఎందుకంటే నిజానికి నా శరీరానికి తగిలిన గాయం చాలా చిన్నది, కానీ నా గుండెకు తగిలిన గాయం
నా హృదయాన్ని ఎంతగానో గాయపరిచింది. ఇక నేను మరింతగా షాక్ అయ్యాను. అందుకే ఏడుస్తూ నా భర్త వైపు చూడటం ప్రారంభించాను. ఎందుకంటే నా భర్త నన్ను కొడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇక ఆ మరుక్షణమే నన్ను అతను కొట్టిన చెంపదెబ్బ బాధను కూడా మర్చిపోయాను. వెంటనే నా భర్త ముందు లేచి నిలబడి ఈ విధంగా అన్నాను, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టిన తరువాత కూడా ఈ ఇంట్లో ఇక నేను ఉంటానని అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఇక్కడ నేను ఉండబోయేది లేదు. నేను కూడా పెద్దగా అరుస్తూ అతనితో మాట్లాడటం ప్రారంభించాను. ఇక మళ్ళీ నా భర్త నెమ్మదిగా మాట్లాడు అని నన్ను రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు. లేదంటే ఇంట్లోని వారంతా మేల్కుంటారని నాకు చెబుతూ ఉన్నాడు. కానీ మరోవైపు అతని చూస్తుంటే తనకు చాలా కోపంగా ఉందని కూడా నాకు అర్థమైంది. అతని కళ్ళల్లో నా పట్ల ఎంతో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నా భర్త ఏమని అన్నాడు అంటే, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అలాంటిదేమీ లేదు. బహుశా నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. నేను మగతనం లేని వాడిని కాదు. నువ్వు నీకు నచ్చినట్లుగా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేసేయి. నీకు మరొకసారి చెబుతున్నాను, నేను మగతనం లేని వాడిని కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పెద్ద వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి కారణంగా ఒక వైద్యుడు నాకు ఎటువంటి ఒక చికిత్స గురించి నాకు చెప్పాడు అంటే, నేను ఈ పట్టిక సహాయంతో ఈ వ్యాధి నుండి చాలా త్వరగా కోలుకుంటానని చెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు నేను పూర్తి ఆరోగ్యంగా మగాడిగానే ఉన్నాను. కానీ గత 6 నెలలుగా నా శరీరంలో విపరీతమైన దురద వస్తూ ఉంది. మెల్లమెల్లగా నా శరీరం నుండి దుర్వాసన కూడా మొదలైంది. ఈ కారణంగానే ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చేవారే కాదు. ఇక ఈ వ్యాధికి అన్ని విధాలుగా నేను ఎంతో చికిత్స చేసి చూశాను. పెద్ద పెద్ద డాక్టర్లను కూడా సంప్రదించాను. ఈ రోగానికి సంబంధించిన చాలా ఖరీదైన మందులు కూడా వాడాను. ఇంటర్నెట్లో చూసి ఎన్నో హోమ్ రెమెడీస్ కూడా ఉపయోగించాను. కానీ నాకు కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే కనిపించాయి. కానీ ఆ తరువాత నా ఈ వ్యాధి చాలా వరకు పెరిగిపోయింది. దీంతో నేను ఎన్నో చర్మ సంబంధ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లను కూడా సంప్రదించాను. ఇక ఆ తర్వాత వారు ఏం చెప్పారు అంటే, నా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. దీనికి కారణం కొన్నేళ్ల క్రితం నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు రక్తం అవసరమైంది. ఇక అప్పుడు డాక్టర్ చెప్పడంతో నేను ఒక వ్యక్తి రక్తం నా శరీరంలోకి ఎక్కించటం జరిగింది. ఇక అప్పటి నుండే నేను ఈ వ్యాధికి బలైపోయాను. ఇక డాక్టర్ ఏమని చెప్పారు అంటే, నాకు రక్తం ఇచ్చిన వ్యక్తి రక్తంలో ఈ ఎలర్జీ ఉండవచ్చని, ఈ కారణంగానే నా రక్తంలో కూడా ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చని చెప్పారు. దీంతో నా శరీరం మొత్తం కూడా ఈ ఎలర్జీ వచ్చింది. ఎందుకంటే ఆ వ్యక్తి రక్తం నా శరీరానికి సరిపోలేదు. ఈ కారణంగానే అప్పటి నుండి నేను ఈ పరిస్థితిలోకి వచ్చాను. ఇక ఆ తర్వాత డాక్టర్ నాకేం చెప్పారు అంటే, నేను కనుక ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే నా వ్యాధి వారికి కూడా రావచ్చని చెప్పారు. అందుకే నేను నీ దగ్గరికి రాలేదు. ఇక ఈ పటికను నా శరీరానికి రాసుకోవటం వలన నేను కొన్ని గంటల పాటు ప్రశాంతంగా ఉండగలిగేవాడిని. నాకు దురద కానీ మంట కానీ ఉండేది కాదు. అయితే నా యొక్క ఈ సమస్య కేవలం ఎలర్జీ మాత్రమే కాదు, మరొక సమస్య కూడా ఏమిటి అంటే, నేను కనుక పొరపాటున నా కోరికలు ఆపుకోలేక నీ దగ్గరికి వస్తే నా యొక్క ఈ వ్యాధి నీకు కూడా వస్తుందేమోనని. ఎందుకంటే ఇది మామూలు అంటువ్యాధి కాదు. ఇది చాలా త్వరగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అందుకే నేను నీకు కూడా నా పరిస్థితి రావాలని కోరుకోవటం లేదు. అయితే నేను ఈ సమస్యకు చాలా కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. కానీ నేను ఎన్ని మందులు వాడినా కూడా నా సమస్య మరింతగా పెరిగిపోతూ ఉంది. అయితే ఆ తర్వాత నా స్నేహితుడు నాకు ఒక ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గురించి చెప్పాడు. ఆ ఆయుర్వేద వైద్యాలయానికి వెళ్ళాను. ఇక అక్కడ ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు అతను నన్ను పూర్తిగా తనిఖీ చేశాడు. అలాగే నేను త్వరలోనే కోలుకుంటానని భరోసా ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన నా చికిత్సను కూడా ప్రారంభించాడు. ఇక మరోవైపు అప్పుడే నా కుటుంబం నాకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకంటే నా పెద్దక్క అప్పుడే లండన్ నుంచి వచ్చింది. ఇక ఆమె నా పెళ్లి చూడాలని ఎంతగానో అడిగింది. ఎందుకంటే ఆమె మళ్ళీ లండన్ వెళితే మరికొన్నేళ్ల పాటు రాలేనని చెప్పింది. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేనని నా తల్లిదండ్రులకు ఎంతగానో చెప్పాను. కానీ ఎవరూ కూడా నా మాట వినలేదు. అందరూ కూడా నన్ను అడగకుండానే నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే నేను నీ ఫోటోను చూశాను, మొదటి చూపులోనే నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను. మా అమ్మ నాన్నలతో ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇక మా అమ్మ నాన్నలు కూడా నేను పెళ్లికి ఒప్పుకుంటే చాలు అని, నువ్వు పేదింటి అమ్మాయివైనా సరే, వెంటనే మీ పిన్నితో మాట్లాడారు. ఇక ఆ తర్వాత నేను మరొక రోజు మీ పిన్నిని కలిసి నా ఆరోగ్యానికి సంబంధించి ఒక సమస్య ఉందని కూడా చెప్పాను. ఇక ఆమె, ఏం పర్లేదు బాబు, మా అమ్మాయికి మీరంటే ఇష్టం, ఈ పెళ్లి చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇక ఆ తర్వాత
మా ఇంట్లోని వారు కూడా నన్ను అడగకుండానే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారు. అయితే నాకు పెళ్లి ఎప్పుడైతే జరగబోతుందని తెలిసిందో అప్పుడే వెంటనే ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పిన వెంటనే ఆయన నన్ను 2 నుండి 3 నెలల పాటు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. నా ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నేను ఎవరిని శారీరకంగా కలవకూడదని చెప్పారు. ఎందుకంటే నేను కొన్ని నెలల తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ వారు తొందరపడి ఈ పెళ్లి చేసేశారు. నేను కూడా నిన్ను ఎక్కడ మిస్ అవుతానని భయంతో వెంటనే పెళ్లి చేసుకున్నాను. అందుకే నేను కొన్ని నెలలుగా నా కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నాను. ఎవరి పక్కన కూడా కూర్చునేవాడినే కాదు. ఇక వైద్యుడు కూడా పెళ్ళైతే చేసుకోకాని కొన్ని నెలల పాటు నీ భార్యకు దూరంగా ఉండాలని చెప్పాడు. నువ్వు కనుక తొందరపడితే నీ భార్య మరింతగా బాధపడుతుందని కూడా వైద్యుడు నాతో చెప్పారు. ఎందుకంటే నా సమస్యకు ఇంకా పరిష్కారం లేదని ఆయన నాకు మరీ చెప్పారు. అందుకే నేను ముందుగా నా రోగాన్ని నయం చేసుకోవాలి, పూర్తిగా కోలుకోవాలి, ఆ తర్వాత నీతో జీవితాంతం ఆరోగ్యంగా కలిసి ఉండాలని ఆలోచించాను. ఎందుకంటే ఆయుర్వేద వైద్యుడి చికిత్స కారణంగా ఇప్పుడు నా పరిస్థితి చాలా వరకు మెరుగైంది. నా స్కిన్ అలర్జీ కూడా దాదాపుగా తగ్గిపోతూ ఉంది. అందుకే నేను వైద్యుడు చెప్పిన విధంగానే చేశాను. ఇక నేను పెళ్లి తరువాత నీకు నిజం చెబుదామని అనుకున్నాను. కానీ నాకు నిన్ను ఎక్కడ కోల్పోతాననే భయంతో నీకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. కొన్ని నెలలు ఎదురు చూస్తే నీకు పూర్తి ఆనందాన్ని ఇవ్వవచ్చు కదా అనుకున్నాను. ఇదే నేను చేసిన అతిపెద్ద తప్పు. ఈ కారణం వలన నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. కానీ నేను నిజంగా నిస్సహాయుడిని. తప్పనిసరి పరిస్థితుల్లోనే నీకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. కానీ ఆయుర్వేద వైద్యుడు నేను చాలా త్వరలోనే కోలుకుంటానని చెప్పాడు. అప్పటి వరకు మాత్రం నేను నీ దగ్గరికి కూడా రాలేనని చెప్పాడు. నాకు ప్రతిరోజు నీతో సమయం గడపాలని ఉన్నా కూడా నీతో ఎక్కువసేపు మాట్లాడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమోననే భయంతో నీతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు. ఇక వైద్యుడు సూచించిన విధంగా నేను ప్రతిరోజు కూడా పటికను ఇంటికి తీసుకుని వస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా కొత్త పటికతో చికిత్స చేసుకుంటూ ఉన్నాను. అందుకే నేను నా రోగాన్ని త్వరగా నయం చేసుకోవటానికి ఈ పటికను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే నేను ఎంత త్వరగా కోలుకుంటే నా ప్రియమైన నా భార్యతో అంత హాయిగా నా జీవితాన్ని గడపవచ్చు అని. ఎందుకంటే నాకు కూడా త్వరగా నా రోగాన్ని తగ్గించుకొని నీతో సాధారణ జీవితం గడపాలని కోరికగా ఉంది. నీతో సమయం గడపటానికి నేను ఎంత కష్టపడుతున్నానో నేను నీకు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నా సమస్యను బయట నుంచి ఎవరూ చూడలేరు. కానీ నేను నా మనసు లోపల ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఈ విషయం నీకు చెప్పనందుకు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. నువ్వు ఎక్కడ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతావని కోపంతో నీమీదే చెయ్యి పైకెత్తాను. ఇన్ని రోజులు నీ దగ్గర నా నిజాన్ని దాచిపెట్టినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇక నా భర్త తను దాచిపెట్టిన ఈ నిజం గురించి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇక నా భర్త చెప్పిన మాట మీద నాకు కూడా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళ నుండి కన్నీలు కారుతూనే ఉన్నాయి. ఆయన ముఖంలో నిజం స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉంది. ఇక నేను కూడా నా భర్తకు ఏం చెప్పాను అంటే, మీరు ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే నేను గత 3 నెలలుగా ఇంత ఆందోళన చెందేదాన్ని కాదు కదా. నా మనసులో మీ గురించి ఎన్నో చెడు ఆలోచనలు వచ్చాయి. నేను కాకుండా నా పరిస్థితిలో ఇంకెవరైనా ఉన్నా కూడా వారు కూడా మీ గురించి ఈ విధంగానే ఆలోచించి ఉండేవారు కదా. ఇక మీరు చేసిన కొన్ని పనులు చూసి కూడా నాకు మీ మీద ఇటువంటి అనుమానాలు కలిగించాయి. ఇక మీరు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారేమో అని నేను మిమ్మల్ని అనుమానించాను. అందుకే నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను మీతో చాలా కఠినంగా అసభ్యంగా ప్రవర్తించాను. కొద్దిగైనా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని ఎంతగానో నా మాటలతో ఇబ్బంది పెట్టాను. ఇక నేను నా భర్తకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. ఇక ఆ తర్వాత ఆయనకు నా పూర్తి మద్దతు ఇస్తానని ఆయన ఒప్పించాను. ఎల్లప్పుడూ కూడా మీకు సపోర్ట్ చేస్తానని ఆయనకు ఎంతగానో ధైర్యం ఇచ్చాను. మీరు కోలుకునే వరకు నేను మిమ్మల్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నాం. ఇక ఆ భగవంతుడి దయ, ఆ వైద్యుడి సహాయం కారణంగా నా భర్త వ్యాధి క్రమక్రమంగా నయం కావటం మొదలైంది. ఇప్పుడు నా భర్త పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక మా భార్యాభర్తలం ఇద్దరం కలిసి చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనం అసలు నిజాన్ని పక్కన పెట్టి ఏవేవో తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇటువంటి చిన్న చిన్న అపోహలే ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మనం మన జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఎప్పుడు అందరం చేసే తప్పేమిటి అంటే
కేవలం మన గురించి మాత్రమే ముందుగా ఆలోచిస్తాం. ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాం. అవతలి వ్యక్తి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదా. అతను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకుంటే వారికి సపోర్ట్ ఇస్తేనే కదా మన జీవితాన్ని కూడా మనం విజయవంతంగా మలుచుకోగలిగేది. అప్పుడే మన సమస్య మూలాల నుండి కూడా మనం దాన్ని ముగించేలా చేయవచ్చు. అందుకే నేను ఎప్పుడూ ఆ భగవంతుడిని ఏమని ప్రార్థిస్తూ ఉంటాను అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించి అర్థం చేసుకునే ధైర్యాన్ని ప్రసాదించి స్వామి అని, అలాగే సరైన నిర్ణయం తీసుకునే శక్తిని మాకు ఇవ్వు భగవంతుడా అని కోరుకుంటూ ఉంటాను. ఇక ఇప్పుడు మాకు 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక ఇప్పుడు నా జీవితాన్ని కనుక చూస్తూ ఉంటే నా జీవితంలోని సమస్యలన్నీ ముగిసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా నా భర్త ఎంతో మంచివాడు. ఇప్పుడు మాకు ఎటువంటి లోటు కూడా లేదు. నా తల్లిదండ్రుల కోరిక, వారి ఆశీస్సుల కారణంగా ఈరోజు నా జీవితం నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు నా అదృష్టాన్ని చూసుకుని నా తలరాతను నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నా భర్త నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి నాకు తెలియకుండా ఎన్నో ఆరోపణలు చేసినా కూడా, ఆయన్ను నా మాటలతో ఎంత బాధ పెట్టినా కూడా ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఫ్రెండ్స్, రచన జీవితంలో జరిగిన ఈ యథార్థ సంఘటన కనుక మీకు కూడా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.